దుర్గిలో శ్రీ వేణుగోపాల స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. లక్ష్యాన్ని మించి పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించాలన్నారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు. ఈ జనచైతన్య యాత్ర సభకు ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి ముందు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చల్మారెడ్డి, మాచర్ల వ్యవసాయ శాఖ మార్కెట్ యాడ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యేలు కూరి పున్నారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, డాక్టర్ పార్వతయ్య, కురిసట్టి వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కాశీబాబు, ఎంపీపీ భీమా లక్ష్మీకుమారి, ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ చినవెంకటేశ్వర్లు, ఎస్ కోటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కోటి చిల్లర ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చారు. అది ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఇచ్చినట్టు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. సీఎం రిలీఫ్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ గతంలో 4-5 జబ్బులు ఉండే ఎన్టీఆర్ వైద్య సేవ ఈ రోజు 100 జబ్బులు కలిపాం. మన ప్రభుత్వం వచ్చినాక 100 జబ్బులు అదనంగా కలిపాం. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఇస్తున్నాం, కాలువలన్నీ బాగు చేపిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లానికి 12 కోట్లు కేటాయించి దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేయటమే ధ్యేయంగా పోతున్నాం. జిల్లాకు 3-5 కిలోమీటర్లు టార్గెట్ కూడా పెట్టాము. అదేవిధంగా బీసీ సప్లాన్ 8,000 కోట్లు, కాపు కార్పొరేషన్కు 1,000 కోట్లు, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకి 710 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇది చరిత్రలో హైయెస్ట్ అనమాట, ముస్లిం మైనారిటీలకి 710 కోట్లు అనేటువంటిది. అదేవిధంగా చూస్తే 12,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా గతంలో ఎప్పుడూ లేదు. 3-5 కిలోమీటర్లు ఈరోజు ఎక్కడ కావాలంటే అక్కడ సిమెంట్ రోడ్లు ఒక్కసారి రాత్రికి రాత్రి వేయలేకపోయినా దశల వారీగా మొత్తం సిమెంట్ రోడ్లు మన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మొత్తం వేస్తామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అడిగేది శాంక్షన్ చేపిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తాను. చంద్రబాబు తప్పకుండా పూర్తి చేస్తాము. మీరు కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, పోటీ పడండి. అభివృద్ధిలో పోటీ పడాలి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇచ్చేదాంట్లో పోటీ పడాలి, వైఎస్ఆర్ పార్టీ నెక్స్ట్ డిపాజిట్లు రాకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలి. అది చాలా ముఖ్యం. ఇక్కడ ఆ ఐక్యత లోపించింది, లేదా రామకృష్ణారెడ్డి ఇక్కడ గెలిచే ప్రశ్నే లేదు. ఆ ఐక్యత మనలో ఉంటే రామకృష్ణారెడ్డి గారు ఎవరైనా ఇక్కడ గెలిచేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆ ఐక్యత కోసం నేను కూడా కృషి చేస్తాను. ఈ నెలలో ఒకసారి కూర్చుంటాం. రేపు దుర్గియాడి శంకుస్థాపన రోజు ఇక్కడే అభివృద్ధి మీద ఒక సమీక్ష పెడతాను. కలెక్టర్ని ఉన్నతాధికారులు అందరినీ ఇక్కడికి రమ్మని ఒక సమీక్ష పెట్టి మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి ఏదేది ఇంపార్టెంట్ ఉన్నాయి దశల వారీగా ఏది చేయాలనో ముందు చంద్రవంకకు ప్రయారిటీ ఇస్తాము. కాలేజీకి 12 లక్షలు కావాలన్నారు, అది కూడా ఇమీడియట్ శాంక్షన్ చేపిస్తాను. మన యలమంద గారు అడిగారు 12 లక్షల రూపాయలు కాలేజీకి కావాలని, 12 లక్షలు ఇస్తే అయిపోతుంది. వస్తున్నా నీకు దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. బీసీ హాస్టల్ ఉందా, కొత్తది ఇవ్వాలన్నా, కొత్తది ఇవ్వాలి. బిల్డింగ్స్ లేవు, అద్దె బిల్డింగ్ లో ఉంది. ఇప్పుడు ఓకే, వెనకబడినటువంటిది అభివృద్ధి పథకంలో పోటీ పడి అభివృద్ధి చేయాలి. మీరందరూ ఐక్యంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి రండి. ముఖ్యమంత్రి గారితో 1x1 ఒప్పించి మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ నాయకులు వచ్చిన సీఎం రిలీఫ్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కోటి చిల్లర ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చారు. అది ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఇచ్చినట్టు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. సీఎం రిలీఫ్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ గతంలో 4-5 జబ్బులు ఉండే ఎన్టీఆర్ వైద్య సేవ ఈ రోజు 100 జబ్బులు కలిపాం. మన ప్రభుత్వం వచ్చినాక 100 జబ్బులు అదనంగా కలిపాం. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఇస్తున్నాం, కాలువలన్నీ బాగు చేపిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లానికి 12 కోట్లు కేటాయించి
దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేయటమే ధ్యేయంగా పోతున్నాం. జిల్లాకు 3 నుంచి 5 కిలోమీటర్లు టార్గెట్ కూడా పెట్టాము. అదే విధంగా బీసీ సప్లాన్ 8,000 కోట్లు, కాపు కార్పొరేషన్కు 1,000 కోట్లు, అదే విధంగా ముస్లిం మైనారిటీలకి 710 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇది చరిత్రలో హైయెస్ట్ అనమాట, ముస్లిం మైనారిటీలకి 710 కోట్లు అనేటువంటిది. అదే విధంగా చూస్తే 12,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా గతంలో ఎప్పుడూ లేదు. 3 నుంచి 5 కిలోమీటర్లు ఈరోజు ఎక్కడ కావాలంటే అక్కడ సిమెంట్ రోడ్లు ఒక్కసారి రాత్రికి రాత్రి వేయలేకపోయినా దశల వారీగా మొత్తం సిమెంట్ రోడ్లు మన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మొత్తం వేస్తామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ముఖ్యమంత్రి గారిని అడిగి శాంక్షన్ చేపిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తాను. చంద్రబాబు తప్పకుండా పూర్తి చేస్తాము. మీరు కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, పోటీ పడండి. అభివృద్ధిలో పోటీ పడాలి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇచ్చేదాంట్లో పోటీ పడాలి, వైఎస్ఆర్ పార్టీ నెక్స్ట్ డిపాజిట్లు రాకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలి. అది చాలా ముఖ్యం. ఇక్కడ ఆ ఐక్యత లోపించిన లేదా రామకృష్ణారెడ్డి ఇక్కడ గెలిచే ప్రశ్నే లేదు. ఆ ఐక్యత మనలో ఉంటే రామకృష్ణారెడ్డి గారు ఎవరైనా ఇక్కడ గెలిచేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆ ఐక్యత కోసం నేను కూడా కృషి చేస్తాను. ఈ నెలలో ఒకసారి కూర్చుంటాం, రేపు దుర్గయ్యాడి శంకుస్థాపన రోజు ఇక్కడే అభివృద్ధి మీద ఒక సమీక్ష పెడతాను. కలెక్టర్ని ఉన్నతాధికారులు అందరినీ ఇక్కడికి రమ్మని ఒక సమీక్ష పెట్టి మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి ఏదేది ఇంపార్టెంట్ ఉన్నాయి దశల వారీగా ఏది చేయాలనో ముందు చంద్రవంకకు ప్రయారిటీ ఇస్తాము. కాలేజీకి 12 లక్షలు కావాలన్నారు, అది కూడా ఇమీడియట్ శాంక్షన్ చేపిస్తాను. మన యలమంద గారు అడిగారు 12 లక్షల రూపాయలు కాలేజీకి కావాలని, 12 లక్షలు ఇస్తే అయిపోతుంది. వస్తున్నా నీకు దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. బీసీ హాస్టల్ ఉందా, కొత్తది ఇవ్వాలన్నా, కొత్తది ఇవ్వాలి. బిల్డింగ్స్ లేవు, అద్దె బిల్డింగ్ లో ఉంది. ఇప్పుడు ఓకే, వెనకబడినటువంటిది అభివృద్ధి పదంలో పోటీ పడి అభివృద్ధి చెయ్యాలి. మీరందరూ ఐక్యంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి రండి, ముఖ్యమంత్రి గారితో 1 బై 1 ఒప్పించి మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ స్వామి